కారణం రికార్డింగ్ స్టార్ట్ చేస్తున్నాను ఏం చేద్దాం ఎన్ని గంటలకు వస్తారు మీరు ఇంటికి ఫోర్ కి స్కూల్ అవుతుందా ఫోర్ కి ఇంటికి వచ్చేస్తారా ఫోర్ థర్టీకి వస్తారు అక్క మాకు ఎల్లుండి నుంచి స్టార్ట్ అయిపోతాయి అక్క మీరు వచ్చేసరికి ఎంత అవుతుంది ఇంటికి ఫైవ్ థర్టీ అక్క అదో మీరు ఫైవ్ థర్టీ కృషి జోషి మీరెప్పుడు మీరు ఎన్ని గంటలకు వస్తారు ఇంటికి వీళ్ళకి ఇంకా స్టార్ట్ కాలేదా అవునా ఓకే ఓకే సరే అమ్మ సెలీనా నువ్వు ఎప్పుడు వస్తావు ఇంటికి అక్క ఇప్పుడు ఆన్లైన్ అవుతున్నాయి అక్క హైదరాబాద్ స్కూల్ స్టార్ట్ కాలేదు ఇంకా స్టార్ట్ కాలేదు ఓకే సన్నిత హదస అక్క మాకు ఇంకా స్టార్ట్ కాలేదు అక్క ఓకే స్కిల్ అప్ స్కూల్ కి ఆన్లైన్ అవుతున్నాయి ఇంకా మీకు ఆన్లైన్ లో అవుతున్నాయా ఓకే అక్క ఒక ప్రేయర్ రిక్వెస్ట్ చెప్పమ్మ అక్క నాకు బాడీ పెయిన్స్ అను ఫీవర్ ఐ స్టార్ట్ అయింది అక్క నిన్న 6 కి అవునా కంటిన్యూస్ గా దాంతో సఫర్ అవుతున్నాను అవునా ప్రేయర్ చేద్దాం ఓకే ఓకే జోయల్ ఉన్నాడు కదా మన మధ్యలో జోయల్ అన్నయ్యా జోయల్ సుదీప్ అన్నయ్యా ఓకే మరి హదస్సాకి ఫీవర్ గా ఉందంట మన హీరోస్ అందరికి స్కూల్స్ ఓపెన్ అయిపోతున్నాయంట 4:30 5:30 వరకు రాలేదంట మరేం చేద్దాం ఏసీని అడుగుదాం మాకందరికి ఎలాగైతే కావాలో సండే స్కూల్ ఆ టైంలో మాకు కావాలి ప్రభు ఆటంకాలు లేకుండా చేయండి ప్రభు అని అందరం కలిసి ప్రార్థన చేద్దాం మరి అందరి పక్షాన జోయల్ అన్నయ్య ప్రార్థన చేస్తాడు ఈ రోజు మనకి సరేనా మరి మీరందరూ కూడా ప్రేయర్ పొజిషన్ లోకి వచ్చేయండి మరి పిల్లల్ని అందరం అడుగుదాం పిల్ల ఏసయ్య మేము ఏ టైంలో వచ్చినా ఇక్కడ అటెండ్ అయిపోవాలి ఏసయ్య మాకు అలా చేయండి ఏసయ్య అని అడుగుదాం పిల్లలు ఓకే జోయల్ ఓకే పిల్లలు మనం అందరు ఐస్ క్లోజ్ చేసుకుని ప్రేయర్ చేసుకున్నాం ఓకేనా ఓకే గాడ్ ఓన్లీ ఫాదర్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ అస్ ద బ్లెస్డ్ డే ఆ లార్డ్ లార్డ్ థ్యాంక్ యూ ఫర్ బ్రింగింగ్ అస్ టుగెదర్ ఆ లార్డ్ లార్డ్ వి కమింగ్ టు యువర్ ప్రెజెన్స్ ఆ లార్డ్ ఫర్ ఓన్లీ వన్ రిక్వెస్ట్ ఆ లార్డ్ లార్డ్ రైట్ నౌ యాజ్ ద స్కూల్స్ ఫర్ ఎవ్రీవన్ ఆర్ గోనా స్టార్ట్ ఆ లార్డ్ లార్డ్ ప్లీజ్ బి విత్ అస్ అండ్ గివ్ అస్ ద విజ్డమ్ ఆ లార్డ్ లార్డ్ help us to handle and manage everything oh lord lord for everyone like Jayant and Sonika Ruth and Joy and many oh lord the schools are going to start physically face to face oh lord lord be with them help them to join Sunday school regularly oh lord lord help them in any way and help them to join the Sunday school oh lord I'm also praying for Hadassah oh lord lord healer and give her good health oh lord lord from today from this minute helper and healer lord lord I'm praying for everyone right in front of me oh lord lord bless them and guide them and give them the wisdom to do everything in their daily lives oh lord lord thank you for hearing my humble prayer in Jesus mighty name I pray amen amen praise the lord god bless you nana mari man prarthana ese vinnaru kabatti manaku kachithanga javabu nistaru pillalu sarena ఓకే మన మధ్యలో ఉన్న మిన్నీ అక్క ఏం చేస్తుందో మనం చూద్దాం మిన్నీ అక్క ప్రేజ్ లార్డ్ అక్క థాంక్యూ అక్క ప్రేజ్ లార్డ్ అన్న పిల్లలు అందరూ ప్రేజ్ లార్డ్ వచ్చేసారు అన్నమాట టైం వచ్చేసారు మీరందరూ రెడీగా ఉన్నారు వచ్చేయండి అయితే మరి చేసేద్దాం ఇంకెందుకు లేటు మనము చక్కగా లెఫ్ట్ రైట్ లెఫ్ట్ చేస్తూ మన వేసే దగ్గరికి వెళ్దాం పిల్లలు వెళ్దామా రెడీగా ఉన్నారా వెళ్ళడానికి ఒక్కసారి ఓ ఎస్ఎస్ జీసస్ అంటారా గట్టిగా ఓ ఎస్ జీసస్ సూపర్ ఓకే మరి మార్చ్ చేసుకుంటూ దేవుని దగ్గరికి మనము నడుచుకుంటూ వెళ్దాం పిల్లలు వచ్చేయండి ఏ
north to south, Christian school. Every time, Swecha Kori, Christu Riche Swecha. East to west, India lo, north to south, Christian school. Every time, Swecha Kori. రోహిణి సూపర్ చేశాను నాన్న, ఇక్కడ ఉన్న ప్రతి పిల్లలు కూడా సూపర్ సూపర్ టాలెంటెడ్. దేవుడు ఎంత టాలెంట్ ఇచ్చాడు కదా మిమ్మల్ని మీకు, అవునా? ఈ టాలెంట్ అంతా పెద్ద అయ్యాక మీరు ఉపయోగించుకుంటే ఇంకా 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 పైకెళ్ళిపోతారు పిల్లలు. అట్టుగా దేవుడు దీవించాలని మేము ప్రేయర్ చేస్తూనే ఉన్నాం. ఓకే, మరి ఇవాళ మనకు కొత్త సాంగ్ ఒకటి రెడీగా ఉంది. మీకు అందరికి స్వీట్స్ అంటే ఇష్టమా? ఎంత మందికి ఇష్టం స్వీట్స్ అంటే? ఇష్టమా?
చెప్పండి. ఓకే, ఎటువంటి స్వీట్స్ అంటే ఇష్టం మీకు? ఎవరైనా అన్మ్యూట్ చేసుకొని చెప్పండి, ఏ స్వీట్ అంటే మీకు చాలా ఇష్టం? ఆరెంజ్ స్వీట్. అక్క నాకు గులాబ్ జామ్. గులాబ్ జామ్ ఇష్టమా? అక్క నాకు రసగుల్లా ఇష్టం. రసగుల్లా ఇష్టం, ఓకే. ఓ, ఇన్ని స్వీట్స్ అంటే ఇష్టం అన్నమాట మీకు. ఓకే, మరి తినేస్తారు స్వీట్స్ అన్ని? కళ్ళ ముందంటే మనం తింటాం కదా, స్వీట్స్ అంటే చాలా ఇష్టం కదా మనకి. అంకుల్ కి కూడా స్వీట్స్ అంటే చాలా ఇష్టం అంట పిల్లలు. అంకుల్ కి స్వీట్స్ అంటే భలే భలే ఇష్టం అంట. ఎదురుగా ఉంటే అంకుల్ ఇంకా స్వీట్స్ ని తినాలనే ఆత్రుతతో చక్కగా తినేస్తారంట. ఇదన్నీ స్వీట్స్ అన్ని ఇలా ఉన్నాయి, ఇంత మధురంగా ఉన్నాయి, చాలా ఇష్టకరంగా ఉన్నాయి. ఇది ఒక ప్లాన్ చేద్దాం అబ్బా, ఏం చేయాలి ఏం చేయాలి అన్నప్పుడు అంకుల్కి ఒక ఆలోచన వచ్చిందంట పిల్లలు. ఏంటి ఆలోచన తెలుసా? దేవుని మాటలు కూడా దానికన్నా మధురం కదా పిల్లలు, కదా? సూపర్ స్వీట్ కదా దేవుని వాక్యం కూడా, దేవుని మాటలు కూడా. అవునా? అవునంటారా కాదంటారా? ఆ, అప్పుడు అంకుల్ ఏం చేశారు తెలుసా? ఒక్కొక్కరికి ఫోన్ చేయడం మొదలు పెట్టారు. ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క ప్లేస్ లో ఈ ప్లేస్ లో ఏంటి ఫేమస్, మీకు తెలిసిన ఫేమస్ స్వీట్ ఏంటి చెప్పండి అని చెప్పి ఒక్కొక్కరికి ఫోన్ చేయడం మొదలు పెట్టారు. అలాగే అందరు కూడా ఈ ప్లేస్ లో ఎటువంటి ఫేమస్ స్వీట్ ఉంది, ఈ ప్లేస్ లో ఇది ఫేమస్ స్వీట్ అని చెప్పి చాలా రకాల స్వీట్ పేర్లు చెప్పారంట. చెప్పినప్పుడు అంకుల్ ఏం చేస్తారో తెలుసా? అదన్నీ స్వీట్స్ అన్ని కలిపి ఒక పాట రూపంలో చేసి దానికన్నా మధురమైనది దేవుని వాక్యము, దేవుని నాలెడ్జ్, బైబుల్ నాలెడ్జ్ అని చెప్పి అంకుల్ సూపర్ వండర్ఫుల్ సాంగ్ మన కొరకు రాశారు. ఆ పాట ఏంటో చూద్దామా? రెడీగా ఉన్నారా? నేర్చుకుందాము, అలాగే ఆ పాట చూద్దాము. దేనికైనా శ్రేష్టమైనది, అన్ని స్వీట్ల కన్నా శ్రేష్టమైనది, అలాగే స్వీటెస్ట్ ఏంటిది అంటే దేవుని మాటలు, దేవుని వాక్యం, బైబుల్ నాలెడ్జ్. అవునా పిల్లలు? మరి ఆ మధురమైన స్వీట్ ని మనం పొందుకోవాలంటే దేవుని పరిశుద్ధాత్మ అభిషేకము మనకు కావాలి, దీవెన కావాలి. మరి దేవుని అడుగుదామా? మరి అడుగుదామా? అడుగుదాం. అయితే మన మధ్యలో ఉన్న అరుణ అక్క ఉన్నారు. అక్క, మీరు చిన్న ప్రార్థన చేయండి అక్క. మా పిల్లలందరికీ కూడా ఈ దేవుని వాక్యము, దేవుని మాటల నుంచి గొప్పగా జ్ఞానము, ఈ స్వీటెస్ట్ మాటలు మా హృదయంలో ఉండాలని, దేవుని ఆత్మ వర్ధిలింపజేయాలని మీ చిన్న ప్రార్థన చేయండి అక్క. పిల్లలు అందరు కళ్ళు మూసుకున్న పొజిషన్ లోకి వచ్చేయండి. మహాపరిశుద్ధుడా, ప్రేమ గల నా తండ్రి, మీకు వందనాలు స్తుతులు స్తోత్రములు నాయన. ఈ సాయంకాల సమయం అందు మరి ఒక్కసారి నా తండ్రి మీ సన్నిధిని మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. కూడి ఉన్న ఎంతో ఆసక్తితో, భక్తితో, శ్రద్ధతో వచ్చిన ప్రతి ఒక్క చిన్న బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి, కనికరించండి. ప్రభు, వారు వినబోతున్న నూతనమైన పాటను మీరు ఆశీర్వదించండి. అందులో ఉన్న ప్రతి ఒక్క అమూల్యమైన మాటను వారి హృదయంలో భద్రపరుచుకొని వాక్యానుసారంగా జీవించడానికి మీ కృపను, సహాయమును వారిపై, వారి కుటుంబంపై, వారిని ఎంతగానో ఎంకరేజ్ చేస్తున్న వాళ్ళ ఫ్యామిలీని మా ప్రభువ మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. మీ కరుణ, మీ కృప వారికి నిరంతరము ఉండమని నా తండ్రి. ప్రభువ, పాటను రాసిన రాజేష్ గారిని కూడా మీరు దీవించండి. మిన్నిని నా తండ్రి బిడ్డకి కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ట్రైన్ చేస్తున్న టీచర్స్ ని కూడా కనికరించండి, సహాయం దయచేసి. శ్యామక్క, నిమ్మకకు పాస్టర్ గారికి మంచి ఆరోగ్యము దయచేయమని యేసు ఘనమైన నామమున ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఓకే అక్క, ఒక విషయం, ఈ పాట నచ్చించింది రాజేష్ అంకుల్ కాదు, డాడీ అంటే మా రాజేష్ అంకుల్ అంటే మా డాడీ కాదు, ఈ పాట నచ్చింది శాలెం అంకుల్. మనకి ఉన్న పాస్టర్ గారు ఉన్నారు కదా, శాలెం అంకుల్ మన కొరకు ఇంత మధురమైన పాట రాశారు పిల్లలు. ఓకే, ఆ స్వీట్ అని తిన్నాం, అంతకైనా మధురమైన ఆ స్వీట్ ని కూడా మనం తిందాం పిల్లలు. ఇదిగోండి మీ దగ్గరకు వచ్చేసింది స్వీట్ అన్ని, తీసుకోండి. Thank you.
మైసూరు పాకం కంటే బైబిలాలజీ మధురం, మధురం 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 మధురం. మాడుగుల హల్వా కంటే బైబిలాలజీ మధురం, మధురం 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 మధురం. కలకత్తా రసగుల్లా కంటే మధురం, కలకత్తా రసగుల్లా కంటే మధురం. మైసూరు పాకం కంటే బైబిలాలజీ మధురం, మధురం 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 మధురం. అనకాపల్లి బెల్లం కంటే పాలకొల్లు కోవా కజ్జికాయ కంటే, అనకాపల్లి బెల్లం కంటే పాలకొల్లు కోవా కజ్జికాయ కంటే. నెల్లూరు మలై కాజా బందర్ లడ్డు కంటే, నెల్లూరు మలై కాజా బందర్ లడ్డు కంటే. ఏసువాక్యమే మధురం, ఏసువాక్యమే ఏసువాక్యమే మధురం, ఏసువాక్యమే. మైసూరు పాకం కంటే బైబిలాలజీ మధురం, మధురం 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 మధురం. మాడుగుల హల్వా కంటే బైబిలాలజీ మధురం, మధురం 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 మధురం. విజయనగరము మామిడి తాండ్రా ఆత్రియపురము పూతరేకులు, విజయనగరము మామిడి తాండ్రా ఆత్రియపురము పూతరేకులు. రాజస్థాన్ జిలేబీ తాపేశ్వర మిఠాయి కంటే, రాజస్థాన్ జిలేబీ తాపేశ్వర మిఠాయి కంటే. ఏసువాక్యమే మధురం, ఏసువాక్యమే ఏసువాక్యమే మధురం, ఏసువాక్యమే. మైసూరు పాకం కంటే బైబిలాలజీ మధురం, మధురం 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 మధురం. మాడుగుల హల్వా కంటే బైబిలాలజీ మధురం, మధురం 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 మధురం. కలకత్తా రసగుల్లా కంటే మధురం, కలకత్తా రసగుల్లా కంటే మధురం. మైసూరు పాకం కంటే బైబిలాలజీ మధురం, మధురం 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 మధురం. పిల్లలు మైసూరు పాకం కంటే ఏది మధురం పిల్లలు? బైబిల్. బైబిల్ చాలా చాలా మధురమైంది కదా, తేనె కంటే తీయనైంది కదా వాక్యం, పాలకంటే మైసూరు పాకం కంటే ఇంకా ఇంకా మధురమైనది బైబిల్. మరి బైబిల్ మేము పెద్ద రోజు చదువుతారా పిల్లలు? ఏ అబద్ధం చెప్తున్నారు, ఈ రోజు ఉదయం నిజంగా ఎవరు చదివారు చెప్పండి? ఈ రోజు నిజంగా నేను చదివాను బైబిల్. వెరీ గుడ్ జయంత్ అండ్ సోనిక, గాడ్ బ్లెస్ యూ. దేవన్ లిల్లీ, హ్యాపీ అండ్ సంజన, వెరీ గుడ్. ఋషి జోషి, వెరీ గుడ్. సెలీనా, గాడ్ బ్లెస్ యూ, వెరీ గుడ్. రూత్ అండ్ జాయ్, వెరీ గుడ్. అబ్బో అందరు చదివేశారు నాన్న, వెరీ వెరీ గుడ్. సన్హిత, నువ్వు కనిపించట్లేదు మాకు, వెరీ గుడ్. ఓకే, పాట సంతోషం. వెళ్ళిపోదామా? ఈరోజు ఒక టీచర్ వచ్చారక్క. ఎక్కడ ఉన్నారు టీచర్ గారు? టీచర్ గారు ఇదిగోండి ఇక్కడే ఉన్నారు. కళ్ళద్దాలు వేసుకున్నారు టీచర్ గారు. వెరీ గుడ్, వెరీ గుడ్. సార్ వచ్చారు, మేడం కూడా వచ్చారు కదా. అయితే సార్ ఉన్నారు, మేడం ఉన్నారు, ఇద్దరు ఉన్నారు. ఓకే, సరే, ఎవరిది ఎలా ఉంటే వాళ్ళు వెంటనే దాన్ని చూసుకోండి అమ్మా. సరేనా, మీరే మాట్లాడండి టీచర్. మీరే మాట్లాడాలి సార్, మీరే మాట్లాడాలి సార్. అక్క అది టీచర్ కనిపించలేదు అక్క, వాళ్ళ జాయిన్లో
కొంత సరిగ్గా అలా అలా తిప్పండి నాన్న బుక్స్ అప్పుడు కనిపిస్తుంది. ఓకే ప్రేయర్ పాయింట్స్ అవి. ఇప్పుడు చూడండి అలా టీచర్స్ మేడం చూడండి మేడం. One bondi. One, two, three, four, five, six, seven, eight, nine, ten, 20, 30, 40, 50,000. Bond. Bond. Very good. Very good. సత్క్రియలు ఒప్పుకొన్నా చేయలు మహిమను ఘనతను ఆరాధనను ఎత్తుకోవారికే నిత్య జీవము నిత్యయమును ఇచ్చును ఇచ్చును. రోమా రోమా రెండు రెండు వెరీ గుడ్ నానా చింటూ చిన్ను. వెరీ గుడ్. ఈరోజు చింటూ చిన్న వాళ్ళు ఇక్కడే ఉన్నారా? చింటూ చిన్న వాళ్ళే కదా వీళ్ళిద్దరు. వెరీ గుడ్ వెరీ గుడ్. అవునా? ఓకే ఓకే వెరీ గుడ్ నానా. గాడ్ బ్లెస్ యు. సెలీనా. ప్రేజ్ లార్డ్ అక్క. ప్రేజ్ లార్డ్ సెలీనా. ప్రేజ్ బుక్ అక్క. Bond, excellent. Very good. Very good. సత్క్రియను ఓపికగా చేయించు మహిమను ఘనత అక్షతను వెదకు వారికి నిత్య జీవమును ఇచ్చును. రోమన్స్ 2:7. Wonderful. Thank you, Akka. Praise the Lord, Akka. Praise the Lord, Salina. Very good. Very, very good. Praise the Lord, Akka. Praise the Lord, Jayanta and Sonika. Akka. Akka. Anal Chevala. Malli. Annaya. Tammudu. Chelli. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. మెమరీ వాస్ చెప్తామక్క. సత్క్రియను ఓపికగా చేయుచు మహిమను ఘనతను అక్షయతను వెదకు వారికి నిత్య జీవము నిచ్చును. రోమా 2:7. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50, 60,000. Thank you, Akka. Thanks a lot. సత్
సత్క్రియలు సత్క్రియలు ఓపికగా చేయుచు మహిమను అతను అక్షయతను వెతుకు వారికి నిత్య జీవితం నిచ్చును. రోమా 2:7. థ్యాంక్ యూ అక్క. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 1000. థ్యాంక్ యూ అక్క. డ్రా చేసుకున్నావా? చాలా బాగుంది క్యాతి, వండర్ఫుల్, అసలు ఎక్సలెంట్. ఓకే, సత్క్రియను ఓపికగా చేయుచు మహిమను ఘనతను అక్షయతను వెతుకు వాడికి నిత్య జీవము ఇచ్చును. రోమా 2:7. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50, 1000. ఏం చేస్తుంది రా నేను గట్టిగా చెప్పలేకపోతున్నావా? సత్క్రియను చేయు మహిమను ఘనతను అక్షయమును వెతుకువారికి నిత్య రాజ్యం ఇచ్చును. రోమా 2:7. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50,000. Praise the Lord, Akka. Play point, Akka. Good. Number, Akka. Wrong. Very good. Opigaga, Chayuchu, మహిమను ఘనతను అక్షయతను వెతుకు వారికి నిత్య జీవము నిత్తును. రోమన్స్ 2:7. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40,
థ్యాంక్ యూ అక్క. అక్క నేను హోంవర్క్ చేయలేదు అక్క. కానీ మెమరీ వర్క్స్ నేర్చుకున్నావా? నేర్చుకోలేదు అక్క. నేను లేట్గా వచ్చాను అక్క, అందుకే తెలియలేదు అక్క. అక్క గ్రూప్ లో పెడతాను అక్క, సండే స్కూల్ అయిపోయినక్క. ఓకే తమ్ముడు, రేపటి నుంచి మెమరీ వర్క్స్ నేర్చుకో. నేర్చుకుంటానక్క. చార్ల్స్ మరి ప్రేయర్ నోట్స్ రాసావా? రాలేదు అన్నయ్య. అది కూడా రాసి గ్రూప్ లో పెట్టానన్న. ఓకే ఓకే అన్నయ్య. ఆల్ రైట్, గుడ్ బాయ్. ఫ్రెండ్స్ అలా తమ్ముడు ప్రేసలాడు. Praise the Lord, Akka. Praise the Lord, Anna. Akka. Mom, your friend was chilling. Good. Praise the Lord, Akka. Mom, your friend was Akka. Friend points, Akka. Bondi. Chala Bondi. సక్రియను ఓపికగా చేయుచు మహిమను గలతను అక్షయతను వెదుగు వారికి నిత్య జీవము నిచ్చును. Roma 2:7. ఇంకెవరన్నా హోంవర్క్ చూపించాల్సిన వాళ్ళు ఉన్నారా? నాన్న హ్యాండ్ రైజ్ చేయండి. అండ్ చాలా మంది వీడియోస్ ఆఫ్ చేసుకున్నారు, కమ్ ఆన్ ఆన్ యువర్ వీడియోస్. రిష్మ, ఖ్యాతి, జాషువా, డానియల్ అయిపోయా? సన్నీ, సోనీ. ఓకే, ఇప్పుడు ఇంకెవరన్నా ఉన్నా గానీ లెసన్ అయిపోయిన తర్వాత మనం అవి చూద్దాము. ఎందుకంటే చెమక్క స్కూల్ దగ్గరే ఉన్నారు, అక్కడ చాలా చాలా ప్రాబ్లమ్స్ తో ఉందక్క, అయినా వచ్చింది మరి. కాబట్టి ముందు అక్కడ మళ్ళీ నెట్ తనకు అయిపోక ముందే మన లెసన్ వినేలా, మళ్ళీ అయిపోయింది దానితో అది చెప్పడం అవ్వదు. కాబట్టి ముందు అక్కడ టైం ఇచ్చేద్దాం, మిగిలిన వాళ్ళు అక్క లెసన్ అయిపోయిన తర్వాత మనం చూసుకుందాం, సరేనా? ఎస్ అక్క. ఆర్ టు శ్యామక్క. ప్రైజ్ లార్డ్ శ్యామలక్క. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ అందరికి. కనిపిస్తున్నానా? ఓకేనా? కనిపిస్తున్నారా? కనిపిస్తున్నారా? ప్రైజ్ ది లార్డ్ అక్క. ప్రైజ్ ది లార్డ్ అందరికి. ప్రైజ్ ది లార్డ్. కట్ అయిపోయింది. మేము ఓకేనా? ప్లేస్ మారాలా? ఆ ప్లేస్ బానే ఉంది, నువ్వే అలా ఆగిపోయి వస్తున్నా. కట్ అయిపోయి సిగ్నల్ సరిలేదు అక్కడ. ఓకే పిల్లలు, ప్రైజ్ ది లార్డ్. వస్తుందా? వస్తుంది అక్క, కానీ సిగ్నల్ సరిగ్గా లేదు నీకు. ఎలా మరి వినిపిస్తా? ఆహా, అంటే కట్ అయిపోతుందా? ఆ నువ్వు వీడియో కట్ చేసి చెప్పా అక్క. ఓకే. అయ్యో, ఆ వస్తుంది, నీ వాయిస్ వస్తుంది. ఓకే ఓకే పిల్లలు, మరి మనందరం కూడా ఏసైదే వల్ల చాలా క్షేమంగా ఉన్నాము. ప్రతిసారి మనం జూమ్ లో లెసన్స్ చెప్పుకుంటూ స్లైడ్స్ తిప్పుకుంటూ రకరకాల ఇమాజినేషన్స్ అవన్నీ కూడా మనం చూస్తున్నాం కదా, పిక్చర్స్ అన్ని చూస్తున్నాం, హిస్టారికల్ ప్లేసెస్ అన్ని చూస్తూ ఉన్నాం. ఈ రోజు అదేమీ లేకుండా మనం చెప్పుకుందాం. ఓకే పిల్లలు, మరి చిన్న ప్రార్థన చేసుకుందాం.
ప్రేమ గల తండ్రి యేసయ్యా మీకు వందనాలు ప్రభా. నీ కృపలో తండ్రి మరి సాయంకాలం సమయంలో ప్రభా మాకు ఇచ్చిన దివ్యమైన సమయాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రేమ గల రాజ యేసయ్యా మరి ఈ సమయంలో తండ్రి ఇక్కడ నాకు నెట్వర్క్ ప్రాబ్లం రాకుండా ఉండటానికి మీరే సహాయం చేయండి తండ్రి. బిడ్డలతో మాట్లాడాలని ఆశగా ఉంది ప్రభా, మరి ఆశను మీరు తీర్చమని అడుగుచున్నాం తండ్రి. నీ కృపలో ప్రభు ఈ సమయాన్ని దీవించమని అడుగుచు యేసు నామములో బ్రతిమలాడి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఓకే పిల్లలు, మరి మిమ్మల్ని నేను చూస్తూ ఉన్నాను, మీరందరూ చాలా యాంగ్జైటీగా చక్కగా హోంవర్క్స్ అన్ని చూపించారు, అంత బాగుంది, మీరు మెమరీ వర్సెస్ చెప్పారు. ఓకే, అయితే మనం బైబిల్ గ్రంథంలో నుంచి ఇప్పుడు నిమ్మక్క మీకు వాక్యం చదివి వినిపిస్తుంది. కీర్తనలు 145:18. ఓకే పిల్లలు, కీర్తనలు 145:18 సిద్ధమా? మీరందరూ కూడా 528 పేజ్ నెంబర్ 528 పేజ్ నెంబర్ అందరు 145:18 కదక్క? అవునవును. ఓకే, తనకు మొర్రపెట్టి వారికి అందరికి, తనకు నిజముగా మొర్రపెట్టి వారికి అందరికి యెహోవా సమీపముగా ఉన్నాడు. ఓకే పిల్లలు, మనం ఈ వాక్యం అస్సలు మర్చిపోకూడదు. తనకు మొరపెట్టు వారికి అందరికి, తనకు నిజముగా మొరపెట్టు వారికి అందరికి యెహోవా సమీపముగా ఉన్నాడు. చక్కటి వాక్యం కదా పిల్లలు. అయితే మనం ఏం చేయాలి అని అంటే, ప్రతి అవసరతకి కూడా యేసయ్య దగ్గరే మనం చెప్పుకోవాలి కదా. మమ్మీ డాడీని అడిగే కంటే అంతకన్నా ముందే మనం యేసయ్య దగ్గర అడిగేయాలి మనకు కావాల్సిన ప్రతి అవసరత కూడా కదా. ఇప్పుడు మమ్మీ డాడీకి యేసయ్య ఇస్తారు, అప్పుడు మమ్మీ డాడీ ద్వారా మనం పొందుకుంటాం అన్నమాట. కాబట్టి మనం తప్పకుండా ప్రతి విషయాన్ని మర్చిపోకుండా ప్రార్థనా పూర్వకంగా పొందుకోవాలి. ప్రార్థన చేసుకుంటే ఏముందలే, మనకి మమ్మీ డాడీ ఇస్తారు కదా అంటే అలా కాదు. మీకు అలా ఎందుకు కాదు అనేది కూడా నేను ఇప్పుడు మీకు చెప్తాను ఒక లెసన్. ఓకేనా పిల్లలు? అయితే ఇప్పుడు మనం ఒక చిన్న పాప గురించి విందాము. మీలో కొంతమందికి తెలుసు లూయిస్, అయితే ఇప్పుడు మళ్ళా కొత్త పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు కూడా నేర్చుకుంటారు లూయిస్ గురించి. అయితే ఈ లూయిస్ ఏం చేసేది అని అంటే, స్కూల్కి వెళ్ళేది పిల్లలు, మీకు లాగానే మీరు వెళ్తున్నారు కదా స్కూల్కి. లాక్డౌన్ అయిపోయినాక, కర్ఫ్యూ అయిపోయినాక, ఇప్పుడు కరోనా సెలవులు అయిపోయినాక వెళ్తున్నారు కదా. అలాగే పాప కూడా వెళ్ళేది లూయిస్. అయితే పిల్లలు, లూయిస్ వెళ్తూ వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ లూయిస్ ఉన్న ప్లేస్లో చాలా మంచు పడిపోతూ ఉండేది, స్నోఫాల్ ఎక్కువ ఉండేది అనమాట. అయితే వాళ్ళకి వేరే షూస్ అవసరం. మామూలుగా మనలాంటి చెప్పల్స్ అవి వేసుకుంటే వాళ్ళకి కుదరదు, ఐస్ లోపలికి కాళ్ళు వెళ్ళిపోతాయి అనమాట. చల్లగైపోతే, కాళ్ళు పగిలిపోతే అడుగున పాదం అంతా కూడా చిట్లిపోయి బ్లడ్ వచ్చేస్తుంది అనమాట. అయ్యో చాలా సఫరింగ్ వాళ్ళకి మంచి షూ లేకపోతే. అయితే ఈ లూయిస్ అనే పాప అలా స్కూల్కి వెళ్తూ వస్తూ ఉన్నప్పుడు ఆ షూస్ బాగా నలిగిపోయినాయి పిల్లలు. ఎందుకు నలిగిపోయినాయి అంటే, ఎందుకు అంత కాలం వేసుకుంటుంది అని అంటే పిల్లలు, వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీ ఇద్దరు కూడా సేవ చేస్తూ ఉన్నారు పిల్లలు, దేవుని సేవ చేస్తూ ఉన్నారు. వాళ్ళు పాస్టర్స్ అనమాట. అయితే ఎక్కడికి వెళ్ళి ఎవరిని ఏం అడిగేవారు కాదు. వాళ్ళకి ఏదన్నా అవసరం ఉంటే మోకరించి ప్రార్థన చేసుకొని, ఏసయ్య మాకు ఇది కావాలి ఏసయ్య, ఏసయ్య ఈరోజు ఫుడ్ కావాలి ఏసయ్య, ఈరోజు మాకు డ్రెస్ కావాలి ఏసయ్య, మాకు ఈరోజు మంచి ఇంకేమన్నా వస్తువులు కావాలి ఏసయ్య అన్ని అడుగుతా ఉండేవారు పిల్లలు. అలా అడుగుతూ అడుగుతూ అలానే వాళ్ళు లైఫ్ అంతా నెమ్మదిగా గడుపుకొస్తున్నారు పిల్లలు. వాళ్ళకి పెద్ద పెద్ద అవసరతలు ఎప్పుడు అడిగేవారు కాదు ఏసయ్యని. అయితే పిల్లలకు కూడా వాళ్ళ పాపకు కూడా అదే నేర్పాలనుకున్నారు. సో వాళ్ళ పాపకు కూడా నేర్పుతా ఉన్నారు, పాప లూయిస్ మనం ఏది కావాలన్నా ఏసయ్యని అడగాలి అని చెప్తా ఉంటే, ఈ పాపకి తెలుసు ఇంట్లో పరిస్థితులు బాగాలేదు, ఫైనాన్షియల్ గా ఇంట్లో ఎక్కువ డబ్బులు లేవని తెలుసు, కాబట్టి ఆ షూ నలిగిపోయినా కూడా అదే వేసుకెళ్తుంది పిల్లలు. అయితే అలా వేసుకెళ్తుంటే పక్కన ఫ్రెండ్స్ ఉంటారు కదా పిల్లలు, కొంతమంది అల్లరి ఫ్రెండ్స్ ఉంటారు కదా, అల్లరి క్లాస్మేట్స్, వాళ్ళేమో లూయిస్ చి 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 షూ చిరిగిపోయింది, ఎందుకు పనికిరాని తీసుకొస్తున్నా, మేమైతే పెంట మీద పడేస్తాం, చిచ్చి మేమైతే బయట ఎక్కడో పడేస్తాం, నువ్వు అలాంటి తీసుకుంటున్నావా అంటే లూయిస్కి చాలా బాధ అయిపోయేది పిల్లలు. నిజంగా బాధ కదా, మనల్ని ఎవరన్నా అలా కామెంట్ చేస్తూ ఉంటే కదా, ఎంజాయ్ నీకు బాధ అనిపిస్తుందా కదా. మరి అలాగా చాలా బాధపడతా ఉండి ఇంటికి వచ్చి ఏడుస్తా ఉందంట ఒకరోజు. అయితే వాళ్ళ డాడీ వచ్చారంట, ఎక్కడో ప్రార్థన చేసి
వచ్చారంట. వాళ్ళ డాడీ వచ్చేసరికి ఏడుస్తా కనిపించిందంట. గబ గబా గబ గబా వాళ్ళ డాడీ దగ్గరికి పరిగెత్తుకొని వెళ్ళి ఇలా పట్టేసుకుందంట కాళ్ళు. మీరు కూడా అంతే కదా, మమ్మీ డాడీ బయట నుంచి వచ్చేసరికి మీరు కూడా అలానే చేస్తారు కదా. అయితే అలా అయ్యేసరికి ఏంటి ఏంటి లూయిస్, ఏమైంది లూయిస్, ఎందుకు ఏడుస్తున్నావు లూయిస్ అని చెప్పి వాళ్ళ డాడీ అడిగేసరికి, డాడీ డాడీ మరి మీ దగ్గర డబ్బులు లేవు కానీ నాకు షూ కావాలి, ఎలాగా నాకు ఇలా ఫ్రెండ్స్ అందరు ఏడిపించేస్తున్నారు అని చెప్పి చాలా ఏడ్చేసిందంట పిల్లల పాప. లూయిస్ మీకు లాంటి వయసే, మీలానే చిన్నది, ఎలిమెంటరీ స్కూల్కి వెళ్తా ఉంది. అయితే అమ్మో ఇలా నువ్వు ఏడుస్తున్నావా, నీ స్కూల్లో ఇలా అంటున్నారా నీ ఫ్రెండ్స్, అయితే మన దగ్గర డబ్బులు లేవు కదా నీకు తెలుసు కదా, మరి అయితే మనం ఎవరిని అడగాలి, ఏసీని అడగాలి అని చెప్పి చక్కగా మంచిగా చెప్పి, నువ్వు ఈ వాక్యాన్ని ఎత్తిపెట్టుకో, ప్రార్థన చేసుకో, తనకు నిజంగా మొరుపెడితే ఏసీ ఇస్తానంటున్నాడు అని చెప్పి లూయిస్కి చెప్పి, నువ్వు ప్రార్థన చేసుకో నీకు ఏసీ ఇచ్చేస్తారు, ఈ నైట్ నువ్వు ప్రార్థన చేసుకో మార్నింగ్ ఇచ్చేస్తారు అని చెప్పి వాళ్ళ డాడీ చాలా విశ్వాసంగా చాలా నమ్మకంగా పాపకి చెప్పడం జరిగింది పిల్లలు. సరే అలా చెప్పేసరికి పాపకి లూయిస్కి చాలా నమ్మకం కలిగింది పిల్లలు. ఓ ఏసీ రేపటికి ఇచ్చేస్తారు నాకు అనని నైట్ భోజనం చేయంగానే గబగబా రూమ్లోకి వెళ్ళిపోయింది పిల్లలు. ఏంటి ఆడుకోకుండా రూమ్లోకి వెళ్ళిపోయింది అని చెప్పేసి వాళ్ళ మమ్మీ అలా వంగని చూస్తున్నారంట రూమ్లోకి, పాప రూమ్లోకి. అయితే పాప ఏం చేస్తుంది తెలుసా పిల్లలు, మీకులాగానే చిన్న చిన్ని కాళ్ళు మోకరించి చిన్ని చిన్ని చేతులు జోడించి కళ్ళు మూసుకొని, ఏసయ్యా నాకు రేపు పొద్దున్న షూ ఇస్తా ఉంటా కదా ఏసయ్యా, నీకు ముందుగానే నేను థ్యాంక్స్ చెప్తున్నాను ఏసయ్యా అని చెప్పేసి చాలా వినయంగా దేవుని దగ్గర లోబడుతూ ఆ ఏసైకి తప్పకుండా ఇస్తారనే నమ్మకంతో అక్కడ చిన్ని కాళ్ళను మోకరించి మంచం దగ్గర అలా ప్రార్థన చేసుకుంటుందంట. వాళ్ళ మమ్మీ చూసి స్టన్ అయిపోయిందంట పిల్లలు. అమ్మో వాళ్ళ పాస్టర్ గారిని పిలిచిందంట, రండి 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 చూడండి లూయిస్ ఎంత బాగా ప్రార్థన చేసుకుంటుందో, అమ్మో అయితే మనం కూడా బాగా ప్రార్థన చేద్దాం లూయిస్కి రేపు వద్దిన షూ వచ్చేయాలి ఏమైనా సరే అని చెప్పేసి వాళ్ళిద్దరు కూడా చాలా ప్రార్థన చేశారంట పిల్లలు. అయితే తెల్లారిందంట పిల్లలు. సరే తెల్లారేసరికి మళ్ళా లేచి లూయిస్ గబగబ మోకరించేసిందంట, ఎస్సయ్యా ఎస్సయ్యా ఈ రోజు నువ్వు నాకు షూ ఇస్తావంట కదా, మమ్మీ డాడీ చెప్పారు, డాడీ చెప్పారంటే నువ్వు తప్పకుండా నాకు ఇస్తావు అని చెప్పి మళ్ళా థ్యాంక్స్ చేసిందంట. మరి లూయిస్ కి ఏంటి కొరతగా ఉంది, ఏం కొరకు ప్రేయర్ చేస్తుంది లూయిస్ చెప్పండి పిల్లలు. షూ కొరకు అక్క, షూ కొరకు ప్రార్థన చేస్తుంది అక్క, తనకి లేదు కదా అందుకే. ఓకే ఏ విధంగా ప్రేయర్ చేసుకుంటుంది, మరి మీరు పొజిషన్ చూపించండి ఎవరు చూపిస్తారు, శమక్క నువ్వు వస్తున్నావా? ఏ ఇక్కడే ఉన్నాను. మీ అని వాయిస్ వినిపించగా మేము మాట్లాడుతున్నాం మధ్యలో. అయ్యో ఓకే ఇప్పుడు వినిపించిందా నా వాయిస్? వినిపిస్తుంది వినిపిస్తుంది. ఓకే జయంత్ అండ్ సోనిక కిందకే నీల్ డౌన్ చేశారా మీరు, వెరీ గుడ్ వెరీ గుడ్. తనకు కావలసినటువంటి షూ కొరకు ప్రేయర్ చేసుకుంది, ముందే థ్యాంక్స్ చెప్పింది పిల్లలు. ఇంకా వస్తువు తనకి పొందక మునిపే ఏసీ ఇస్తారనే నమ్మకంతో థ్యాంక్స్ చెప్పేసింది పిల్లలు. మరి మనం కూడా చాలా విషయాలు అలాగే ఉండాలి, మనం ఏసీని అడిగినప్పుడు ఏసీ తప్పకుండా ఇస్తారు కాబట్టి మనం ముందే థ్యాంక్స్ చెప్పాలి కదా. ఇప్పుడు మనం 500 డేస్ వెళ్తున్నామని చెప్పేసి ముందే థ్యాంక్స్ చెప్తున్నామా లేదా, ఏసయ్య అక్కడ బాగా జరుగుతుంది ఏసయ్య, నువ్వు మమ్మల్ని అక్కడ తీసుకెళ్తున్నావు ఏసయ్య, నీకు వందనాలు ఏసయ్య, మాకు ఆపర్చునిటీ ఇచ్చావు ఏసయ్య కదా పిల్లలు. అలాగే అప్పుడు కూడా లూయిస్ తనకు రాబోయే షూస్ గురించి ముందుగానే థ్యాంక్స్ చెప్పింది పిల్లలు. అయితే ఇది ఇలా ఉంటే ఈలోపు లూయిస్ వాళ్ళ ఫ్రెండ్ ఒక పాప వచ్చింది ఇంటికి పిల్లలు. ఆ పాప వచ్చి, లూయిస్ లూయిస్ మీ మమ్మీ ఏరి, మా మమ్మీకి అస్సలు బాగాలేదు, హెడేక్ గా ఉంది, ఆ హెడేక్ తగ్గాలంటే అస్సలు ఏ టాబ్లెట్ వేసినా తగ్గట్లేదంట, నీ గబగబా మీ మమ్మీని పిలు, మా మమ్మీకి ప్రేయర్ చేయాలి లూయిస్ అనేసరికి లూయిస్ గబగబా కిచెన్ లోకి వెళ్ళిపోయిందంట పిల్లలు, వంటగదిలోకి వెళ్ళి, మమ్మీ మమ్మీ రా, మా రోజా వాళ్ళ మమ్మీకి బాగాలేదంట, మా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీకి, రా నువ్వు అక్కడికి వెళ్ళు ప్రార్థన చెయ్యి, చాలా సఫర్ అవుతుందంట ఆవిడ హెడేక్ అంట అని చెప్పేసి అంటే, ఓ లూయిస్ నేను వచ్చేస్తున్నాను 1 మినిట్ అని చెప్పి స్టవ్ ఆఫ్ చేసేసి, వంట చేస్తున్న వాళ్ళ మమ్మీ స్టవ్ ఆఫ్ చేసేసి గబగబా లూయిస్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళింది పిల్లలు. అయితే అక్కడికి వెళ్ళేసరికంట పిల్లలు, వాళ్ళ ఫ్రెండ్ రోజా ఉంది కదా, వాళ్ళ మమ్మీ చాలా హెడేక్ తోటి సఫర్ అవుతూ లేవలేక అని మూలుగుతున్నారంట పిల్లలు. లేవలేని పరిస్థితుల్లో ఎవరు కప్ టీ కూడా పెట్టి ఇవ్వలేదంట పిల్లలు. అయితే అలా సఫర్ అవుతూ ఉంటే ఎప్పుడైతే ఈవిడ వెళ్ళారో గబగబా ప్రార్థన చేశారంట ముందు. ఎవరు? లూయిస్ వాళ్ళ మమ్మీ
ప్రార్థన చేశారు. ప్రార్థన చేసి యేసు మీకు స్వస్థత ఇచ్చేశారు. ఇంకా మీరు చక్కగా లేవచ్చు. మీకు అంతా హీల్ అయిపోయింది. మీకు మీ ప్రార్థన యేసే విన్నారు, నా ప్రార్థన యేసే విన్నారు, పిల్లలు ప్రార్థన చేస్తున్నారు, వాళ్ళ ప్రార్థన కూడా యేసే విన్నారు అని చెప్పేసరికి వాళ్ళ మమ్మీకి నిజంగానే చాలా హీల్ అయిందంట పిల్లలు. చాలా స్వస్థత వచ్చిందంట. ఒక్కసారి తలనొప్పి తగ్గిపోయిందంట పిల్లలు. అమ్మో ఆవిడ లేచి కూర్చొని, అరే నాకు ఇంతసేపు నేను చాలా సఫర్ అయ్యాను, ఇప్పుడు ఎందుకు ఇంత తగ్గింది? అమ్మో ప్రార్థనలు అంత బలం ఉంది. ఏసైతో మాట్లాడితే అంత శక్తి ఉంటది కదా మనకి. ఏసయ్య నాకు హీల్ ఇచ్చే స్వస్థత పరిచారు అని చెప్పేసి చాలా సంతోషంగా లేచి గబగబా ఆవిడే టీ పెట్టిచ్చేసిందంట లూయిస్ వాళ్ళ మమ్మీకి. మీరు కూడా రండి, నేను చాలా సేపు అయింది టీ తాగి, మళ్ళా తాగుతాం రండి, చాలా సేపు అయింది కదా అని చెప్పి మళ్ళా వాళ్ళు గబగబా టీ తాగేసి కాసేపు కబుర్లు చెప్పుకున్నారంట. అలా కబుర్లు చెప్పుకుంటున్నప్పుడు వాళ్ళు రోజు వాళ్ళ మమ్మీ అన్నారంట, లూయిస్ వాళ్ళ మమ్మీతోటి, ఇదిగోండి పాస్టర్ గారు, మొన్న షూస్ కొనుక్కొచ్చాను, ఏమో పాపకి సరిపోవట్లేదు, మీ లూయిస్ కాళ్ళు అయితే కొంచెం చిన్నగా ఉంటాయి, సరిపోతాయి, ఇవి పట్టుకెళ్ళి లూయిస్కి ఇవ్వండి అని చెప్పేసి అంటే ఆవిడ ఆశ్చర్యపోయారంట పిల్లలు. ఎందుకని, ఎందుకు ఆశ్చర్యపోయారు చెప్పండి పిల్లలు, మీలో ఎవరన్నా? జ్యోతి గ్రీష్మ చెప్పండి, ఎందుకు ఆశ్చర్యపోయారు? ఈ షూ తీసుకెళ్లి మీ పాపకు సరిపోద్ది ఇచ్చేయండి అన్నప్పుడు అవ్వట్లేదా? ఆ షూ కోసమే ప్రేయర్ చేసింది అక్క, దానికి అనుకోకుండా ఆ షూస్ దొరికాయి, దేవుడు తన ప్రేయర్ విన్నారని. ఓకే ఓకే. సో ఇక్కడ అప్పుడే రాత్రి చేసిన ప్రార్థనకి లూయిస్ కి, అలాగే మార్నింగ్ చేసిన ప్రార్థన కూడా రిజల్ట్ వచ్చింది కదా. ఇంకా లూయిస్ కి తెలియదు, కానీ లూయిస్ మమ్మీకి, వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ అప్పుడే చెప్పేశారు, ఈ షూస్ పట్టుకెళ్ళి ఆ పాపకి ఇచ్చేయండి, లూయిస్ కి సరిపోద్ది, మా పాపకి అయితే కాలు పెద్దగా ఉంది, సరిపోవట్లేదు అని చెప్పి. సరే అని చాలా థ్యాంక్స్ చెప్పి, ఓకే ఏసై మా ప్రార్థన ఆలకించారని ఆవిడ సాక్ష్యం చెప్పి వచ్చేస్తుంటే, అయ్యో పాస్టర్ గారు మరొకసారి రండి మీరు వెనక్కి అని చెప్పి ఇంకొక షూ కూడా తీసిచ్చారంట పిల్లలు. స్టాకింగ్స్ అంటారు, మోకాళ్ళ వరకు ఉంటాయి అన్నమాట. అసలు మంచు ఎంత పెద్ద, ఎక్కువ మంచు ఉన్నా కూడా అడుగేసినా కూడా ఎక్కడ మంచు లోపలికి రాకుండా అడ్డుకునేలాగా ఉంటాయి అన్నమాట స్టాకింగ్స్ అని. అలాంటి షూ ఒకటి తీసుకొచ్చి, ఇది కూడా పాపకు సరిపోవట్లేదు, ఇది కూడా మీ పాపకైతేనే సరిపోద్ది, ఇది కూడా పట్టుకెళ్ళిపోండి అని చెప్పేసి అప్పుడు మరలా వాళ్ళ మమ్మీ ఇచ్చేయటం జరిగిందంట. పాస్టర్ అమ్మగారికి అయితే, అయ్యో బాబోయ్ ఏసైని అడిగితే ఇంత గొప్పగా ఉంటుందా, పాప గారికి ఒక్క షూ కదా అడిగాం మనం, ఇప్పుడు రెండు షూలు ఏసై ఇచ్చేసారు, మనం ఒక్కటి అడిగితే చాలు కదా, ఏసై రెట్టింపు రెట్టింపు ఇస్తారు కదా అని చెప్పి అమ్మ చాలా సంతోషపడుతూ మరలా మరలా సాక్ష్యం చెప్పి పాస్టర్ అమ్మగారు ఇంకా ఇంకా ప్రార్థనలు చేసి అక్కడే ఏసైకి థ్యాంక్స్ చెప్పేసి బాయ్ చెప్పి ఆవిడికి ఇంటికి వచ్చారు పిల్లలు. ఈలోపు లూయిస్ ఇంకా ప్రార్థన చేసుకుంటుంది పిల్లలు, ఏసైకి థ్యాంక్స్ చెప్తానే ఉంది, ప్రార్థన చేసుకుంటుంది పిల్లలు. అయితే లూయిస్ వాళ్ళ మమ్మీ వచ్చి అలాగ షూ వెనక పెట్టుకొని, ఏసై నీ ప్రార్థన విన్నారు అనగానే చప్పట్లు కొట్టింది అంట పిల్లలు. మీరు ఒకసారి చప్పట్లు కొట్టండి, లూయిస్ ప్రేయర్ ఏసై విన్నారు కదా. ఓ అయితే లూయిస్ ఎప్పుడైతే ఆ ప్రేయర్ కి జవాబు దొరికిందో చాలా సంతోషపడిపోయింది. ఆ ఏది మమ్మీ, ఏది మమ్మీ, ఏసే నాకు ఎక్కడ ఇచ్చారు షూస్, నేను చూడాలి నేను చూడాలి అన్నప్పుడు వాళ్ళ మమ్మీ ఒకటి తీసిచ్చారంట పిల్లలు వెనుక నుంచి. అలా వెనక్కి దాచిపెట్టేశారు కదా, ఒక కవర్ తీసి ఇలా ఇస్తే చూసి, వావ్ నేను ఇలాగే అనుకున్నాను మమ్మీ, ఇలాంటి షూ కావాలని నేను ప్రేయర్ చేసుకుంటున్నాను మమ్మీ, ఏసే నాకు ఇచ్చేసారు మమ్మీ అని చెప్పేసి ఏడ్చేసిందంట పిల్లలు సంతోషంతో. మనకు కూడా అంతే కదా, లేదు 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 అనుకున్నది మనకి ఏసై ఇచ్చారనుకోండి ఎంత సంతోషంగా ఉంటుంది కదా పిల్లలు. అప్పుడు అలాగే లూయిస్ చాలా సంతోషపడుతుంటే, డాడీ ఎక్కడున్నారు, నేను డాడీ చెప్పాలి డాడీ చెప్పాలని చెప్పేసి పరిగెడుతుంటే లూయిస్ అని మళ్ళా పిలిచింది వాళ్ళ మమ్మీ. పిలిచి ఇదిగో ఇంకోటి అని తీసుకొచ్చి ఇచ్చిందంట పిల్లలు. ఇంకెంత సంతోషంగా ఉంటుంది కదా. అయితే ఇక్కడ హ్యాపీ హ్యాపీ దగ్గర పాప ఉంది, ఆ పాప చెప్పుద్ది అసలు తను ఎన్ని అడిగింది. సంజన ఒకటే అడిగింది అక్క. ఒకటే అడిగింది, మరి ఎన్ని వచ్చినాయి? రెండు వచ్చినాయి అక్క. రెండు వచ్చినాయి, రెండు వచ్చినాయి కానీ తనకి అక్కర్లేని వచ్చినాయా కావాల్సినవి వచ్చినాయా? తనకి చాలా ఇష్టమైనవి వచ్చినాయి అక్క. చాలా ఇష్టమైనవి చాలా అవసరమైనవి వచ్చినవి కదా. ఓకే సంజన, వెరీ గుడ్, బాగా వింటున్నావు నువ్వు. ఓకే పిల్లలు, మరి మనం ఏసైని అడగాలే కానీ మనకి ఏది అవసరమో ప్రతి అవసరత తీర్చే దేవుడు మనకి ఉన్నాడు పిల్లలు. మరి లూయిస్ ఎంత సంతోషంగా ఎంత థ్యాంక్స్ చెప్పుంటుంది కదా.
మరి మనకు కూడా ప్రతి దినము ఏసే మంచి ఫుడ్ ఇస్తున్నారు, మంచి క్లాత్స్ ఇస్తున్నారు, మంచి వెహికల్స్ ఉన్నాయి, మంచి ఫర్నిచర్ ఉంది, మంచి హౌస్ ఉంది, మంచి అన్ని మంచి పేరెంట్స్ ఉన్నారు, గ్రాండ్ పేరెంట్స్ ఉన్నారు. మరి వీటన్నిటిని మంచి పాస్టర్స్, మంచి సండే స్కూల్ అక్కోళ్ళు అన్నోళ్ళు, ఇంతమంది ఇన్ని మనకి ప్లస్ ఇవన్నీ కూడా బ్లెస్సింగ్సే. మరి వీటన్నిటిని బట్టి మనం థ్యాంక్స్ చెప్తున్నామా పిల్లలు? చెప్తున్నామా? ఓ వెరీ గుడ్, వెరీ గుడ్. నిజంగా చెప్తున్నారా మీరందరూ? ఇంకా ఇంకా చెప్పాలి. కాబట్టి మనందరం కూడా ఎప్పుడు కూడా ఏదన్నా అవసరమైతే మనం ఏం చేయాలి? ప్రతిసారి కూడా ఏసైన మాత్రమే అడగాలి పిల్లలు. ఇప్పుడు పావనక్క దగ్గర ఉన్న పిల్లల్ని అడుగుతాను నేను. పావనక్క దగ్గర ఉన్న పిల్లలు, పిల్లలు మనం ఏ పాప గురించి చెప్పుకున్నాం? ఎక్కడెక్కడ ఏ పాప గురించి చెప్పుకున్నాం మనం? పావని ఎవరి గురి? లూయిస్. లూయిస్కి ఏం కావాల్సి వచ్చింది ఇక్కడ? ఏం అవసరమైంది లూయిస్కి? ఏం అవసరమైంది? ఎన్ని అవసరమైంది? షూ అవసరమైంది. షూ ఎందుకు అవసరమైంది? మంచు వలన నడవలేకపోతుంది కదా. ఎక్కడికి వెళ్తుంది షూ వేసుకొని? స్కూల్కి వెళ్తుంది, చర్చ్కి వెళ్తుంది. ఓకే ఓకే. మరి పిల్లలు, ఏసయ్య మనకి ఈరోజు మంచి లెసన్ వినిపించారు కదా. మరి మీరందరూ కూడా ఏ అవసరమైతే, ఏదన్నా అవసరమైతే ఎవరిని అడగాలి? ఎవరిని అడుగుతారు? ఏసయ్యని అడుగుతారా? ఇప్పుడు మీరు, మీకు ఎవరికన్నా ఏమన్నా అవసరమా? మన అవసరతలే కాదు, మనం ఏం చేయాలి అని అంటే, మనకి మనకన్నా లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు పిల్లలు. చాలా మందికి షూస్ లేవు, చాలా మందికి బట్టలు లేవు, బుక్స్ లేవు, స్కూల్ బ్యాగ్స్ లేవు, తర్వాత వాళ్ళకి మంచి ఇల్లు లేవు, మంచి వాటర్ ఫెసిలిటీ లేదు. ఇలా చాలా అవసరతలు ఉన్న వాళ్ళు ఉన్నారు పిల్లలు. కాబట్టి మనం ఈరోజు ఏం చేద్దాం అంటే, మన గురించి కాకుండా అలాంటి వాళ్ళందరి గురించి ప్రార్థన చేద్దాం. ఓకేనా పిల్లలు? ఎంతమందికి ఇష్టం చూపించండి, ఎంతమందికి ఇష్టం? ఏం చేయాలి మనం? మన గురించి చేసుకోవద్దు, మనం ఎవరెవరి గురించి చేద్దాం? ఇతరులందరి గురించి, ఎవరికైతే లేవు వాళ్ళ గురించి ప్రేయర్ చేద్దాం. ఓకేనా పిల్లలు? మరి ఇప్పుడు మనం ఒక ప్రార్థన చేసుకొని ముగించుకుందామా? మీకు ఇంకా మెమరీ వర్సెస్ చూడాలి కదా. ఓకే పిల్లలు, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల తండ్రి యేసయ్య, మీకు వందనాలు ప్రభువా. నీ కృపలో తండ్రి మాకు ఇచ్చిన ప్రత్యేక సమయాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. కృపగల రాజా యేసయ్య, మీకు స్తుతులు ప్రభువా. మరి లూయిస్ తన జీవితంలో ఏమైతే కావాలని అడిగి నీ దగ్గర పొందుకున్నదో మేము విని ఉన్నాం తండ్రి. మరి బిడ్డలందరూ కూడా ప్రభువా గొప్ప గొప్ప లూయిస్ల వలె తండ్రి నాయన, మరి ఎన్నో అడిగి మీ దగ్గర నుంచి పొందుకుంటూ ప్రభు, ఇతరుల కొరకు కూడా మేము అడిగి పొందుకుంటూ ప్రభువా, వారందరికి అనేకమైన సౌకర్యాలు కల్పించేలాగా బుక్స్, బ్యాగ్స్, బట్టలు, దుప్పట్లు తండ్రి, వాళ్ళ నివాసాలు, వాళ్ళకి వాటర్, ఆహారము అన్ని కూడా తండ్రి వారందరి గురించి మేము ప్రార్థించేలాగా మీరు మాకు ఒక కృత విధానం నేర్పించారు ప్రభువా తండ్రి. నేను నిజముగా మొరపెడుతు వింటానని చెప్తున్నావు తండ్రి. ఆ విధంగానే ప్రభా మేమందరం ఇతరుల కొరకు ప్రార్థించలాగిన ప్రభా, ఈరోజు మీరు మాకు దయచేసి ఇన్నందుకు మీకు వందనాలు చెల్లించుకుంటూ మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ ఈ సమయాన్ని ఇచ్చిన మిమ్మల్ని మరి ఒకసారి స్తుతించుకుంటూ ఆరాధించుకుంటూ కనపరుచుకుంటూ మమ్మల్ని అందరినీ ప్రభా మీ దీవెనతో నింపమని అడుగుచు యేసు నామములో బ్రతిమలాడి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. పిల్లలు, మీకు మెమరీ వర్స్ 145:18 వచనమే చదవండి. దాన్ని బట్టి మీకు ఏమన్నా క్లోత్స్ కానీ, లేకపోతే ఎవరికైనా ఏదన్నా ఇస్తున్నట్టు కానీ, ఎవరికైనా ఏదన్నా అవసరం అయితే అవన్నీ కూడా మీరు వెయ్యండి. ఒక షూ వెయ్యండి, లేకపోతే ఎవరికైనా బ్యాగ్ గురించి మీరు ప్రేయర్ చేశారనుకోండి. రోహిణి తీసేయమ్మా, ఎవరి గురించైనా మీకు బ్యాగ్ కావాలని మీరు ప్రేయర్ చేశారనుకోండి, ఆ బ్యాగ్ మీరు వెయ్యండి. ఎవరికైనా యూనిఫామ్ లేని వాళ్ళ కోసం మీరు ప్రేయర్ చేశారనుకోండి, ఆ యూనిఫామ్ మీరు బొమ్మ వెయ్యండి. ఓకేనా? ఓకేనా? ఎవరికైనా ఒక ఇల్లు కొరకు మీరు ప్రేయర్ చేశారనుకోండి, ఆ చిన్న ఇల్లు మీరు
వేయండి. అలాగే మీరు దేని కొరకు ప్రార్థన చేశారో దానినే మీరు రేపొద్దిన హోంవర్క్ లో చూపించాలి. డ్రా చేయండి, లేదంటే మీరు చెయ్యాలంటే చిన్న వస్తువు ఏదైనా తయారు చేయండి. ఓకేనా? షూరా? ఓకే. మెమరీ వర్స్ చెప్పండి మీరు అందరూ ఒకసారి. రిఫరెన్స్ చెప్పండి. ఫింగర్స్ చూపించండి, ఫింగర్స్ చూపించండి. 1 4 5 1 8 5 18. ఓకే. 1 4 5 5 18. అది అధ్యాయం 1 4 5. ఓకే పిల్లలు, బై బై, గాడ్ బ్లెస్ యు. ఓవర్ టు నిమ్మి అక్క. థాంక్యూ అక్క. థాంక్యూ అమ్మా బెనెట్. ఓకే అక్క, బై బై. బై. ఈరోజు మరి అనుకున్న చాలా అవాంతనీయమైన పరిస్థితులు వచ్చినప్పటికీ శ్యామక్క మన మధ్యలోకి వచ్చి లెసన్ చెప్పారు. ల్యాపీ ఉంది, అన్ని ఉన్నాయి, కానీ అక్కడ పరిస్థితి అనుకూలించలేదు. అందువల్ల అక్క అనుకున్న లెసన్ ఈరోజు చెప్పలేకపోయారు, కానీ అన్ఎక్స్పెక్టెడ్ గా మరి ఈ లెసన్ చెప్పారు అక్క. అయినప్పటికీ దేవునికే మహిమ కదా పిల్లలు. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కానీ దేవుడు మనల్ని వాడుకోవడానికి ఇష్టపడతారు కదా. మరి అయితే మరి అక్కడ నెట్ ప్రాబ్లం రాకుండా ఎంతవరకు కూడా మనం అక్క మాటలు వినడానికి ఎంతగానో దేవుడు సహాయం చేశాడు. అందుని బట్టి దేవునికి మహిమ. మరొకసారి మెమరీ వస్ మరి ఫైవ్ 18 ఒకసారి నా వెనుక మళ్ళీ చెప్పండి. అనకు నిజముగా మొర్రపెట్టు వారికి అందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. తనకు నిజముగా మొరపెట్టి వారికి అందరికి యెహోవా సమీపముగా ఉన్నాడు. ఓకే పావని అక్క ఒకసారి చూపించరా వినటన్యా. పావని అక్క దగ్గర ఎక్కువ పిల్లలు ఉన్నారు కదా. ఎస్ అక్క. వాళ్ళ టీం కావాలి. ఓకే ఇంకొంచెం నలుగురు. ఇంకెవరన్నా పావని అక్క? పావని అక్క అక్క అన్మ్యూట్ చేసుకోండి అక్క. మీరు ఇంకెవరున్నారు అక్క? పాప ఏమైనా ఉన్నారా అక్కడ దగ్గరలో? మీరే ఉన్నారా? అక్క మీరు స్టక్ అయిపోయారు. ఓకే నిమ్మి వాక్యం చెప్పిస్తున్నావా? వినిపిస్తుంది. అండి నాకు నెట్ ప్రాబ్లం వస్తుంది అనమాట. సరే పావని అక్క పిల్లల దగ్గర ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఒక గేమ్ ఆడుకుందాం. ఇప్పుడు అక్క మెమరీ వర్స్ చెప్పారు కదా, మెమరీ వర్స్ గేమ్ ఆడుకుందామని పావని అక్క పిల్లలు కావాలని అడుగుతున్నాను నేను. ఓకే నలుగురు ఉన్నారు అక్క, మీరు కూడా అక్కడే ఉండండి అక్క, సరేనా? ఇప్పుడు మీకు నేను ఒకరికి ఒక పేరు పెడతాను అనమాట. హలో హీరో, ఫస్ట్ గుండు బాస్ మా హీరో యశ్వంత్. ఓకే యశ్వంత్, సాయి బాగుతున్నాడు, సాయి చెయ్యిపైకి. ఓకే యశ్వంత్, సుహాసిని, తర్వాత ఇంకో పేరు తెలియదు నాకు, అశిత. ఓకే సరే, ఫస్ట్ ఒకరికి పేరు ఏంటంటే యశ్వంత్ చిన్నోడికి. తనకు నిజముగా అనే పేరు పెడుతున్నాను. పిల్లలు అందరు వినండి, అందరు చూడండి. తనకు నిజముగా, తన పేరు ఇప్పుడు యశ్వంత్ కాదు, తనకు నిజముగా. నెక్స్ట్ ఇంకొకరికి అక్క. అక్కడ ఇంకా ఎవరైనా ఉన్నారా వెనక చూస్తున్నారా? ఓకే మొర్ర పెట్టి వారికి అందరికి. ఏ మొర్ర పెట్టి వారికి అందరికి. నెక్స్ట్ యెహోవా, యెహోవా ఒకరికి ఇవ్వండి అక్క. సమీపముగా ఉన్నాడు. నెక్స్ట్ నెక్స్ట్ సమీపముగా ఉన్నాడు. ఓకే నలుగురికి నాలుగు పేర్లు పెట్టాను అనమాట. ఓకేనా? ఫస్ట్ వన్ ఏంటి? తనకు నిజముగా, ఆరెంజ్ షర్ట్, తనకు నిజముగా. నెక్స్ట్
మొరపెట్టి వారికి అందరికి ఆ మొరపెట్టి వారికి అందరికి నెక్స్ట్ యెహోవా యెహోవా ఆ వెరీ గుడ్ ఆ సమీపముగా ఉన్నాడు లాస్ట్ ఓకే పాని యొక్క పేరు ఏంటి మరి ఆ 145వ కీర్తన 18వ వచనం ఓకేనా పాని యొక్క పేరు ఏంటి 145వ కీర్తన 18వ వచనం ఓకే ఇప్పుడు మరి మేమందరం కలుగుస్తుంటాం అన్నమాట మీరు ఇలా ఇలా మారిపోండి ఎవరి పేర్లు మేము చెప్తాం మీ పేర్లు ఏంటో మీరు మారిపోండి ప్లేస్ మారిపోండి పిల్లలు అందరూ మీరు కలుగుస్తారు మరొకసారి ఆ అందరు కలుగుసుకోవాలి మరి మీ యొక్క కలుగుస్తున్నారా లేదా పిల్లలందరూ చూడు ఒకసారి చూడండి 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 అక్క మీ యొక్క కలుగుసుకోలేదు అక్క ఓపెన్ అక్క సరిగ్గా నలుగురు కనిపించలేదు ఓపెన్ చేసేయండి ఇప్పుడు ఎవరు ముందుకు వస్తారు వీళ్ళు నలుగురిని ఆర్డర్ లో పెట్టాలి పిల్లలు వాక్యం చెప్తూ ఆర్డర్ లో పెట్టాలి వాక్యం చెప్పాలి వాళ్ళ పేర్లు ఏంటో మాకు చెప్పాలన్నమాట సరేనా ఎవరు చెప్తారబ్బా వీళ్ళ పేర్లు ఎవరు చెప్తారు అక్క రెడీ ఉన్నారు ఎవరైనా వీళ్ళ పేర్లు చెప్పడానికి మీరు కాదురా మీ పేర్లు వాళ్ళు చెప్తారు స్నేహిత్ చెప్తాడు స్నేహిత్ ఓకే స్నేహిత్ రా ముందుకు వచ్చి వాక్యం వచ్చి కదా ఆ వాక్యం ప్రకారంగానే వాళ్ళ పేర్లు చెప్పాలి నిజముగా ఎక్కడున్నాడు చెప్పు ఇప్పుడు రూత్ చెప్తానంటుంది రూత్ ఓకే రూత్ అన్మ్యూట్ చేసుకున్నా ఎవరు కరెక్ట్ చెప్తారో మరి వాళ్ళు నువ్వు ఎవరికి ఆ పేరు పెట్టామో కూడా చెప్పాలి ఎల్లో కలర్ కి ఏంటి పేరు చూడండి ఎక్కువ బాగా కరెక్ట్ ఆన్సర్ చెప్పేవాళ్ళకి పాయింట్స్ వస్తాయి మన దగ్గర ఉన్నాయి తెలుసు ఎన్ని పాయింట్స్ ఉన్నాయో చూడండి ఓకే రాంగ్ ఆన్సర్ లూజర్ 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 ఇంకెవరు వస్తారు నెక్స్ట్ ఎవరు వస్తున్నారు కరెక్ట్ ఆన్సర్ చెప్పాలి జాయిన్ లిల్లీ జాయిన్ లిల్లీ మీరు కొంచెం పెద్ద పిల్లలు కదా మీరు చెప్పేయచ్చు చూడండి గబగబా ఒక్కరికి బీద్దర్లో ఎవరికి ఒక్కరికి రోహి చెప్తుందంట అక్క చెప్తున్నాడు కదా అక్క తమ్ముడు తనకు నిజముగా ఎవరు ఏ తమ్ముడు ఎల్లో టీ షర్ట్ వేసుకున్నాడు కదా అక్క తమ్ముడు బాస్ అమ్మవాడు మా బాస్ అలాగ అంటావా నువ్వు మా బాస్ ఓకే మా బాస్ పేరేంటి తనకు నిజముగా అక్క తనకు నిజముగా ఓకే అక్క ఫ్రెండ్ కూడా నేనే ఫైండ్ చేయాలి అక్క నెక్స్ట్ అక్క ఈ లాస్ట్ పాప ఉంది కదా అక్క లాస్ట్ సైడ్ గ్రీన్ అమ్మాయి పక్కన అమ్మాయిది మొర్ర పెట్టు ఎలాగా ఒక కరెక్ట్ ఆన్సర్ అక్క రోహిణి అక్క మరి పాయింట్స్ లేవా అక్క ఒకటి చెప్పారు కదా చెప్పాడు బెరెట్ అనే కదా ఓకే పాయింట్స్ ఇచ్చేద్దాం చెప్పు నీకేం కావాలి ఇందులో పాయింట్స్ నీకు మరి ఏ కలర్ కావాలి హాట్ కలర్ ఏం కలర్ ఆరెంజ్ ఇచ్చే అక్క ఆరెంజ్ ఓకే ఓకే అక్క ఆరెంజ్ ఓ సారీ
ఓకే నెక్స్ట్ టైం అంత చెప్పలేకపోయి కదా అందుకని అన్నమాట సరే చూద్దాం ఆరెంజ్ కలర్ టీ షర్ట్ వేసుకున్న అబ్బాయి తనకు నిజముగా పక్కన బ్లూ కలర్ ప్యాంట్ వేసుకునే అబ్బాయి మొరపెట్టు వారు నెక్స్ట్ ఇక్కడ పర్పుల్ కలర్ టీ షర్ట్ వేసుకునే అమ్మాయి యెహోవా నెక్స్ట్ ఇక్కడ పర్పుల్ కలర్ పక్కన ఒక అమ్మాయి ఉంది కదా అక్క తనకు సమీపంగా ఉన్నాడు పావని అక్క పావని అక్క పావని అక్క పావని అక్క చెప్పపోతే ఎలా మరి కదా చూద్దాం ఇంకెవరైనా చెప్తారేమో చూద్దాం నీకు పాయింట్స్ ఇస్తాను చెప్పుకో నీకు ఎన్ని పాయింట్స్ వస్తాయి కరెక్ట్ ఆన్సర్ ఎవరు చెప్తారు చివరికి మొత్తం అంతా జ్యోతి అక్క ఆరెంజ్ పింక్ కలర్ అక్క పైన పింక్ ఉంది ఏదో పింక్ తీసేది కంప్లీట్ చేయాలి ప్లస్ పావని యొక్క పేరు కూడా చెప్పాలి ఎవరు చెప్తారు రైట్ ఇప్పుడు ఎవరు నెక్స్ట్ ఎవరు రూత్ మది చెప్తుందంట చెప్తావా రూత్ కంప్లీట్ చెప్తానంట అక్క మొత్తం చెప్పి ఇప్పుడు పావన క్లియర్కి వెళ్ళాలి ఎందుకంటే ఒకసారి అవుట్ అయిపోయింది చెప్పండి చెప్తున్నారు ఏం చేయాలి చెప్పు నాన్న ఓపెన్ చేసుకో తనకి నిజముగా నెక్స్ట్ నెక్స్ట్ అంతేనా ఇంక రాదా జ్యోతి ఆగాలి నువ్వు అప్పుడే కాదు నీకు ఛాన్స్ బ్లూ ప్యాంట్ మర్వెట్ పర్పుల్ షర్ట్ అందరికి హోబా నెక్స్ట్ గర్ల్ చెప్పాలి ఫైవ్ నంబర్స్ కౌంట్ చేస్తాను వన్ సమీపంగా ఉంది వెరీ గుడ్ ఇంకొకరు మిగిలిపోయారు అది కూడా చెప్పాలి వాళ్ళ పేరు ఏంటి కూడా చెప్పాలి ఇది వీరి గుమ్మడి పండు వీరి ఆమె పేరేంటి చెప్పు ఫాస్ట్ ఆమె పేరు చెప్పపోతే ఇంక నీతో మళ్ళీ మాట్లాడరు చెప్పాలి వన్ టూ త్రీ పావని అక్క ఫోర్ వన్ ఫార్టీ ఫైవ్ 18 నీకేం కావాలి చెప్పాలి మరి జోయల్
కలర్ సెలెక్ట్ చేయనా అక్క కనిపించట్లేదు అక్క అయ్యో కనిపించట్లేదు అక్క నన్న స్పాట్ లైట్ చేసాం నాన్న చూడు నన్ను నెట్వర్క్ లో ఉంటుంది అక్క ఓకే నేను ఏదో తీసేస్తాను వా సరేనా పింక్ కావాలా ఎల్లో కావాలా పొన్న రెడ్ కావాలా ఏదో చెప్పే నువ్వు ఓకే పింక్ పింక్ చూద్దాం చాలా సేపు ఆలోచించి ఆలోచించి చెప్పాడు కదా ఎన్ని పాయింట్స్ వచ్చినాయి చూద్దామా ఇద్దరికి టై పడింది కదా మరి సరే చూసేద్దామా ఇప్పుడు చెప్పి ఇద్దరు కూడా చెప్పేశారు కదా సరే సరే ఇప్పుడు ఇద్దరు కూడా ఫాస్ట్ గా వాకింగ్ చెప్పేసేయాల పావని అక్క పిల్లలు థ్యాంక్ యూ వెరీ మచ్ గాడ్ బ్లెస్ యూ 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40 50 60 70 80 90 1000 వండర్ఫుల్ నాన్న సూపర్ గా ఉన్నారు గాడ్ బ్లెస్ యూ ఇప్పుడు చెప్పిన వాక్యాన్ని చెప్పాలి ఇక్కడ జ్యోతిని ఇక్కడ ఇక్కడ జోయల్ ని పెట్టు ఓకే ఫాస్ట్ గా ఎవరు చెప్తారు వాళ్ళు విన్ అవుతారు జోయల్ వచ్చే ఫాస్ట్ గా హీరో మా హీరో ఫస్ట్ లో ఉండాలి సీరియస్ కదమ్మా మన బిగినర్స్ ఫస్ట్ గా ఉండాలి జోయల్ కమాన్ 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 విన్ నా జోయల్ విన్ నా జోయల్ విన్ నా జోయల్ విన్ నా విన్ నా అదే నన్నా విన్ నా విన్ నా ఎమే వస్తే ఫాస్ట్ గా చెప్పేయాలి ఫాస్ట్ గా చెప్పాలి ఫస్ట్ జోయల్ చెప్తాడా అక్క ఇప్పుడు ఏంటంటే జ్యోతి నువ్వు చెప్పాలి అంతే అంతే అది అంతే జోయల్ ఫాస్ట్ గా చెప్తాడు పెద్దవాళ్ళు స్లోగా చెప్పాలి అంతే చిన్నపిల్లలు ఫాస్ట్ చెప్తారు జోయల్ కమ్ ఆన్ రెడీ స్టార్ట్ గో 1 2 3 నిజంగా మరొకటి వారికి తనకి నిజంగా మొరపెట్టి వారు సమీపంగా ఉన్నారు కీర్తనలు 145:18 ఓకే వెరీ గుడ్ నానా వెరీ గుడ్ వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు జ్యోతి తనకు నిజముగా మొరపెట్టు వారికి అందరికి యెహోవా సమీపంగా ఉన్నాడు కీర్తనలు 45:18 కాకపోతే ఏంటమ్మా మా బిగ్నెస్ బిగ్నెస్ తో ఉండాలి కానీ సీరియస్ బిగ్నెస్ తో పెట్టేసారా అందుకే పక్కన అయిపోయింది లేకపోతే మేమే ఫస్ట్ కొంటే పిల్లలు చాలా చాలా బాగా చెప్పారు వండర్ఫుల్ ఓకే ప్రేయర్ చేసుకుని ముగించు రేపు పొద్దున వచ్చిన శ్యామక్క వర్క్ చెప్పారు కదా ఆ వర్క్ మీరు చేసుకోండి మేము రోజు వచ్చాను ఓకే ఖుషి జోషి హోంవర్క్ చూపించాలా అక్క ఓకే ఎవరు నుండి చూపించా చూసారు నన్ను చూపించండి నన్ను అన్మ్యూట్ చేసుకోండి అన్మ్యూట్ చేసుకోండి ప్రసన్న అక్కొక ప్రేయర్ రిక్వెస్ట్ అక్క అది మా చెల్లె ఉంటది ఆమె చాలా చాలా మా వాళ్ళ మమ్మీకి చాలా సతాయిస్తది అక్క అది కొంచెం ప్రేయర్ చేస్తారా అక్క చెల్లి బాగా సతాయిస్తుందా పేరు కుల్ఫీ కుల్ఫీ బాగా తింటుందా కుల్ఫీ ఎవరున్నారు ప్రజ్వల ఎవరున్నారు పెద్దవాళ్ళు అక్క జమీమా అక్కడున్నారు అక్క ఓకే ఓకే అమ్మా ఓకే జమీమాయింట్ విన్నారు కదా కుల్ఫీ ఉంది చింతల్లి తను కొంచెం ఎక్కువ మమ్మీని సతాయిస్తుందంట మంచిగా ఉండాలని ప్రేయర్ చేయండి వాళ్ళ గురించి తర్వాత పిల్లలకి అందరికీ స్కూల్స్ ఓపెన్ ఫుల్ డే స్కూల్స్ పెట్టేస్తున్నారు కాబట్టి వాళ్ళకి సండే స్కూల్ ఏం ప్రాబ్లం అవ్వకుండా ఉండాలి అలా కూడా మీరు ప్రేయర్ చేయండి అక్క అలాగే ప్రైజ్ లేదు
హాయ్ పిల్లలు, కళ్ళు మూసుకున్నాను, ప్రేయర్ చేద్దాము కుల్ఫీ గురించి, అలాగే మీ అందరి గురించి. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, మీ నామానికి వేలాది స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఎన్ని రోజులుగా ఈ సండే స్కూల్ పరీక్షను మీరు ఎంతో ఘనంగా నడిపిస్తూ ఉన్నారు, నడిపిస్తున్న మీ అక్కలందరినీ కూడా మీరు పేరు పైన జ్ఞాపకం చేసుకోండి. అలాగే మరి ఖుషి చెప్పిన ప్రేయర్ రిక్వెస్ట్ ని మీ ముందు ఉంచుతున్నాను తండ్రి. మరి ఆ పాపను కుల్ఫీ అనే పాపను మీరు జ్ఞాపకం చేసుకుని వారి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. అలాగే మీ చేతులకు అప్పగిస్తున్నాం మా బిడ్డ. ఆ బిడ్డ చక్కగా తల్లిదండ్రుల మాట వింటూ దేవుని బయలో ముందుకు సాగేలాగా సహాయం దయచేయండి. అలాగే తండ్రి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి. మరి స్కూల్స్ రీఓపెన్ అవుతూ ఉండగా మరి సండే స్కూల్ పరీక్షకు ఎటువంటి ఆటంకం లేకుండా పిల్లలందరూ చక్కగా టయానికి వస్తూ అనేక విషయాలు నేర్చుకుంటూ మీలో బలంగా ముందుకు సాగేలాగా సహాయం దయచేయండి. మరొకసారి కేజీ టీం మొత్తాన్ని, అలాగే మినిని బినిని వాళ్ళందరినీ కూడా మీ పేరు పేరు జ్ఞాపకం చేసుకోండి. ఈ కార్యక్రమం అంత చక్కగా జరిగించారు అందరి బట్టి మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఇచ్చిన ప్రార్థన ఏసునామని అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి అందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా రుణస్సులను క్షమించి ఉన్న ప్రకారము మా రుణమును క్షమించుము. మమ్మను శోధనలోకి తేక దుష్టుల నుండి తప్పింపుము. ఎందుకనగా రాజ్యము బలము శక్తి మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి, ఆమేన్. నానా లిల్లీ అడ్మిట్ చేసుకున్నా నా ఆ ఫాదర్ హు వాచ్ ఇన్ హెవెన్ హెలోడ్ ది డై నేమ్ టైటన్ అండ్ కమ్ దై విల్ బి డన్ ఆన్ us as it is in heaven give us this day our daily bread and forgive us trespasses as we forgive those who trespass against us lead us not into temptation but deliver us from evil for the thine is the kingdom and the power and the glory forever ever amen పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తుకు అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సహవాసము, శాంతి సమాధానం ప్రతి బిడ్డకు, వారి వారి తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు, బంధుమిత్రులు, చుట్టుపక్కల వారికి, సండే స్కూల్ టీచర్స్కి, వారి కుటుంబాలకు, అబ్జర్వర్స్ వారి కుటుంబాలకు, రిసోర్స్ పర్సన్స్ వారి కుటుంబాలకు తోడండి, వర్ధిల్ల చేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు చిల్డ్రన్. అమ్మ అందరికి వందనాలమ్మా. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అన్న. ప్రైజ్ లార్డ్ అందరికి. ప్రైజ్ లార్డ్ పిల్లలు. ఓకే, అందరు లీవ్ అయిపోయింది.